Hi friends, welcome to Meeti Kitchen. Iroju Meeti Kitchen lo tasty and yummy restaurant style chicken lollipops ni chupistunnanu. Intlone chicken lollipops cheyadam chala easy andi, and deni taste kuda chala baaguntundi. Munduga oka bowl lo 5 chicken lollipops ni teeskunnanu. Ippudu uppu taginanta 1 teaspoon karam podi, 1 teaspoon allam vellulli paste, 1/2 teaspoon miriyala podi, 1 teaspoon corn flour, 1 teaspoon maida, 1/2 teaspoon vinegar, 1/2 teaspoon soya sauce. Oka egg ni veskoni chicken pieces ki masala baga coating ayyela kalupukondi. మీరు కావాలనుకుంటే ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చండి, అది ఆప్షనల్. నేనైతే వేయట్లేదు. మీకు న్యాచురల్గానే రెడ్ కలర్ కావాలనుకుంటే కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకోండి, అప్పుడు మీరు ఫుడ్ కలర్ వేయకున్న రెడ్ కలర్లోనే ఉంటుంది. చికెన్ పీసెస్ మసాలా బాగా కలుపుకున్నాక ఒక 1 అవర్ పక్కన పెట్టుకోండి. వన్ అవర్ తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని వేడి చేసుకోండి. ఆయిల్లో వేసేటప్పుడు చికెన్ లాలీపాప్స్ని కింద ఇలా రౌండ్గా చేసి వేస్తే చూడ్డానికి చాలా బాగుంటాయి. ఒక మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. చికెన్ పీసెస్ని అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చాక ఆయిల్ నుంచి తీసుకోవడమే. మీకు డ్రైగా తినాలనిపిస్తే ఇలానే డైరెక్ట్గా తినేయచ్చు. ఇంకొంచెం టేస్టీగా కావాలంటే ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్, ఉల్లిపాయ ముక్కలు, మిర్చి వేసుకొని 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ టమాటో సాస్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ వెనిగర్, 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ మిక్చర్ వేసుకొని బాగా కలుపుకోండి. మీకు సాసెస్ అనేవి మాడిపోకుండా కొద్దిగా నీళ్ళను వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఫ్రైడ్ చికెన్ వేసుకొని చికెన్ పీసెస్కి బాగా కోటింగ్ అయ్యేలా మిక్స్ చేసుకోండి. 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసుకోండి. కొద్దిగా కొత్తిమీరను వేసుకొని అంతా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంతే ఫ్రెండ్స్ ఎమ్మీ ఎమ్మీ చికెన్ లాలీపాప్స్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. Thanks for watching.